ఈరోజు ముఖ్య అతిథి శ్రీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అండ్ వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి ఈరోజు సార్ అందరికీ తెలంగాణ సమస్యలు అన్ని సమస్యలు ఉన్నట్టే మా రైల్వే కార్మికులకు కూడా సమస్యలు ఉన్నాయి సార్. అయితే వాటిని పరిష్కరించడంలో మా జేఏసీ కూడా చాలా వరకు ప్రయత్నిస్తున్నాం సార్. ఇంకా ముందు కూడా మేము ప్రయత్నిస్తాం సార్. ఒక వివక్ష చెప్తాం సార్, మొన్న కూడా మన విడుదల వచ్చినప్పుడు మేము చెప్పాం సార్, ఇప్పటివరకు మనకి సౌత్ రైల్వే జోన్లో సార్ 30 లిఫ్ట్లు ఉన్నాయి సార్. 30 లిఫ్ట్లు ఉంటే ఇంతవరకు నిన్న మొన్న మన సికింద్రాబాద్ స్టేషన్లో పెట్టారు సార్, ఇంతవరకు కాచిగూడ స్టేషన్లో కానీ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో కానీ వరంగల్ స్టేషన్లో కూడా లేవు సార్ 30 లిఫ్ట్లు. అయితే ఆంధ్రాలో అయితే సామాన్కోట అనే చిన్న స్టేషన్, అది సి కేటగిరీ అంటారు సార్, అది సి కేటగిరీ అంటారు, అంటే రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉండే స్టేషన్. ఆ సామాన్కోట అనే చిన్న స్టేషన్ కూడా లిఫ్ట్లు పెట్టారు సార్. మనకి సౌత్ రైల్వేలో ఉన్న మన తెలంగాణ ప్రాంతానికి ఇంతవరకు కూడా ఒక్క లిఫ్ట్లు లేదు సార్, ఇదొక సార్. అట్లనే గోదావరి ఎక్స్ప్రెస్ అంటే మా సౌత్ రైల్వేలో చాలా ఫేమస్ సార్ అది, ఎందుకంటే అది గోదావరి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి పోతుంది కాబట్టి దానికి ఉన్న ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ కూడా లేవని మాకు తెలుసు సార్. అది అంటే వాళ్ళ ఆధిపత్యం జరుగుతూనే ఉంది అక్కడ. ఇంకొకటి సార్, ముఖ్యంగా తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రారంభించడానికి కార్యాలయం శ్రీ దత్తాత్రేయ గారికి అది ప్రారంభించారు. ఉన్నమ్మటి వరకు మా జేఏసీ కొట్లాడేంత వరకు దానికి ప్లాట్ఫామ్ కేటాయించేవాళ్ళు కాదు. అది 5వ నంబర్ అని ఒకసారి, 7వ నంబర్ అని ఒకసారి, 3వ నంబర్ అని ఒకసారి ఉండేది. అయితే మీ జేఏసీలో ఇంతకుముందు మా వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము వరుసగా వినతి పత్రాలు ఇచ్చడంలో ఆ దానికి ప్లాట్ఫామ్ కేటాయించడం జరిగింది. అంటే మా అసలు తెలంగాణ వాళ్ళకి రైలు ఎక్కడమే ఇబ్బంది అంటే మనకి ఆ రైలు వచ్చేంత వరకు కూడా ప్లాట్ఫామ్ చెప్పరు. ఇది కావాలని ఆంధ్ర అధికారులు చాలా మంది వివక్ష చేస్తున్నారు సార్. ఇది మీరు కూడా కొంచెం కన్సిడర్ చేసుకొని ఇంకా తెలంగాణకి మనము మా జేఏసీ తరఫున కూడా మేము పూర్తి సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముత్తన్నకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.